దివంగత నేత మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా జగన్ రాజకీయ పరిణితి కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి అన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తనను టీడీపీలోకి ఆహ్వానించారని, కానీ నాకు ప్రాంతీయ రాజకీయ పార్టీల కంటే జాతీయ పార్టీల వైపే ఎక్కువ ఇష్టం ఉండడంతో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నారు. ఆ సమయంలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టానంటూ తనకంటూ రాజకీయ అనుభవం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. తాజాగా ఏపీలో పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్లా ప్రజల మధ్యకు పోయి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ రాజకీయ పరిణితి చెందిందన్నారు. నాటి రోజుల్లో వైఎస్ఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే నా ఇంట్లోనే భోజనం చేసి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యేవారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో 6 నెలల పాటు ప్రజల మధ్యనే ఉండడం చాలా గొప్ప విషయం అంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.